విజయనగరం జిల్లాలో టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎస్కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. కాగా శోభా హైమవతి గతంలో టీడీపీ అనుబంధ మహిళా విభాగం తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఇంకా పలు కీలక పదవుల్లో ఆమె పనిచేశారు. అయితే తెలుగుదేశం పార్టీకి ఇన్నేళ్లుగా పనిచేసిన తనను పావుగా వాడుకున్నారే తప్ప తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆమె మనస్తాపానికి గురయ్యారు. ఇటీవల టీడీపీ అధిష్టానంలో వస్తున్న మార్పులు, అలాగే తనకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం వంటి కారణాల వల్లే తాను పార్టీలో ఇమడలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు శోభా హైమవతి పేర్కొన్నారు. అయితే ఇదే ఏడాది జనవరిలో విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ మహిళా నేత మాజీ మంత్రి పడాల అరుణ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే శోభా హైమావతి కుమార్తె స్వాతి రాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. దీంతో శోభా హైమావతి కూడా వైసీపీలో చేరనుందంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా విజయనగరం జిల్లాలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష స్టార్ట్ చేసిందనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది. జిల్లాలోని మరికొంతమంది టీడీపీ ముఖ్య నేతలను తమ పార్టీలోకి లాక్కునేందుకు వైసీపీ కీలక నేతలు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకులపై అధికార వైసీపీ మరోసారి కన్నేసిందనే టాక్ స్ట్రాంగ్ గా వినిపిస్తోంది.